Mandubabala Sapavaram Pudali Dagra Veeranga Srishtistunna Vigilance. Vamgir Gravel Akramalapai CM Ku Piriyadu. Venakunna Nayakulapai Vicharana Jarapali. Vamgirlo Illu Sthalala Meraku Parrot Akrama Gravel Quarry Nirvahinchalani. Kadiyam Mandala YCP Adhyakshudu Mandalapu. Satish Chandra Stalin Rashtra Pradhana Karyadarshulu Girijala Ravi Babu. Ravipati Ramachandralu Aropincharu. Vamgirlo Ravipati Nivasam Vadda YCP Netalu Vilekala Samaveshamlo Erpatu Chesaru. Akramalapai Oka Patrika Kadanam Vachindani. Aithe Ee Akramallo Kadiyam Mandala YCP Netala Prameyam Ledannaru. ABC Sangala Prasalaku Dada Punote and Away the Kutumbala Plakshu Palavilujes. Pantapala Yerul Langin Chirin Chirin, Vika Kastakalano Prasalaku Yasai Rangamlo, Adakodam Prasalaku Yento Santoshakaranga on the new Mariu. Renuandri Yerevi the school pillar to Bagul Kudaninchar, Isahayani Dharma Ji Kudum, Vichana Katal Father Bausani, Father Sodar, Brother Madhu, Seha Charitable Trust to Mariu, Buddhist Chusi Foundation. Sahai Mr. Ular,
నన్ను షేర్ అడిగినప్పుడు మీరు చెప్పిన మా యొక్క సంఘస్థులు కొన్ని జిల్లా సి సంఘము, కొన్ని జిల్లా బి సంఘము, కొన్ని జిల్లా ఏ సంఘం వారు చాలా పేదవారు సహాయం చేయండి అని అడిగినప్పుడు వారు ముందుకు వచ్చి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. వారు చేసే సహాయము మన పొలాలకి ఎరువులను సహాయం చేస్తూ ఉన్నారు. దాదాపు 100,000 రూపాయల విలువ చేసే ఎరువులను 3 గ్రామస్తులకు 185 కుటుంబాల వారికి సహాయం చేస్తున్నారు. ఈ సహాయం చేసినందుకు మన సంఘం తరఫున వారికి నేను ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారి కెమిస్ట్ ఫాదర్స్ కూడా ఉన్నారు. వారి ద్వారానే ఈ యొక్క సమస్తని మనము సహాయం పొందుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మన సంఘం తరఫున, మన గ్రామాల తరఫున, మన విచారణ తరఫున ప్రత్యేక విధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా తులసల గ్రామంలో కూడా సుమారు 400 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 1500 విలువ చేసే సరుకులు మరి ఆ పాత్రస్ ద్వారాగా మన విచారణ గురువులు మరియు ఉపదేశులు మాస్టర్ కనకరాజ్ మాస్టర్ డేవిడ్ మాస్టర్ సారథ్యంలో తోచలకు కూడా గొప్ప కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పక్క గ్రామం మన కొన్నిసార్లో కూడా ఏదో విధంగా మన వాళ్ళంతగా మన సహాయం చేయాలని మన అడిగిన వెంటనే మన ఫాదర్ గారు మన ఉపదేశం మాస్టర్ కనకరాజు గారు డేవిడ్ గారు కూడా చాలా ఎంతో కష్టపడి మరి వాళ్ళు షెడ్యూల్ లేకపోయినా సరే మన గ్రామానికి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గట్టిగా పోరాడి కంకణం కట్టుకున్నారు. దానికి సంబంధించి మరి వాళ్ళ యొక్క డైలీ డేటాలో ఈ మందు గంటలు ఇవ్వాలనేది సంకల్పంతో ఉన్నారు కనుక సరే ఏదైతే పర్లేదు ఫాదర్ గారు మనకి ఏదో విధంగా మన సంస్థ తరపు నుంచి మరి మన గ్రామానికి ఖచ్చితంగా సహాయం చేయడం మనం అడగంగానే ఫాదర్ గారు మరి ఉపదేశ మాస్టర్ కూడా సహకరించి మన గ్రామానికి 100,000 రూపాయలు సరుకు వచ్చిందంటే చాలా నిజంగా మన గ్రామ తరఫున కూడా ఈ ముగ్గురికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ఉల్లిపాయలు కూడా పంపలేని పరిస్థితిలో అంత ధరలు ఆకాశం అంటున్న క్రమంలో కూడా మరి యూరియా కానీ అమ్మోనియా కానీ ఎంత రేటు అంటే మీ అందరూ తెలుసు. మరి ఏ సంఘానికి బి సంఘానికి సి సంఘానికి ప్రతి మనిషికి మనకి 2 కళ్ళు తెలవనివని మన సంఘం 3 సంఘాలు కూడా బాగా దృష్టిలో పెట్టుకొని ఎవరికి తక్కువ చేయకూడదు అమ్మరే అందరికీ సమన్యాయం చేయని ఉద్దేశంతోనే మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. మరి ప్రత్యేకంగా ఈ సంఘబద్ధ తరఫున కూడా మరి ఫాదర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫాదర్ గారు మరి ఉపదేశ మాస్టర్లు పిలుపు మేరకు మరి మన స్నేహ స్వచ్ఛంద చారిటబుల్ ట్రస్ట్ వారు మన ఫాదర్స్ కూడా మన మాటను గౌరవించి అడగంగానే ఇంత గొప్ప సహాయం చేశారంటే సుమారు 100,000 రూపాయలు ఈ కొండల గ్రామంలో ఈరోజు మన ఇరు ఖర్చు పెట్టి ఉచితంగా ఎరువులు పంట పొలాలకి రైతులకి ఉచితంగా ఎరువులు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. కొండజాల గ్రామం తరఫున, సంఘస్థుల తరఫున, మన విచారణ గురువుల తరఫున, ఉపదేశ మాస్టర్ల తరఫున అందరికీ కూడా స్నేహ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గుడిబండ గ్రామం నుండి మెరుపుకుంట గ్రామం వరకు పాదయాత్ర చేశారు. మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, వకీలుగా చైర్పర్సన్ డాక్టర్ నకిలీ రంగగౌడ్, డైరెక్టర్ నాగన్న తదితరులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణ గారికి మరియు వాతలిగా కార్పొరేషన్ నాగన్న గారికి మరి కడవ కమ్యూనిటీ డైరెక్టర్ రాధమ్మ గారికి మరియు స్టేట్ సెక్రటరీ జనరప్ప గారికి జగన్మోహన్ గారికి మరియు ముఖ్య నాయకులు మహిళలు మత్తూరు పంచాయత్ నుంచి వచ్చిన మా వైఎస్ఆర్ కుటుంబందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 2014లో ఏలూరు మహాసభలో మాట తప్పడు మడమ తిప్పనే నాయకుడు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినాడో బీసీలకి నెట్టేసిన మీ ముంచిన చంద్రబాబు నాయుడిని అన్నగదొక్కి ఈరోజు బీసీలే వెన్నెముక మన పార్టీకి అని ఆ రోజు రాజశేఖర్
తండ్రి రాజశేఖర రెడ్డి గారి అడుగులు అతను ఒక అడుగు పెడితే 1000 అడుగులు దత్తులు రాజశేఖర రెడ్డి అడుగులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ప్రకటిస్తున్నారు ముఖ్యంగా బీసీలకు 64 కులాలు 139 వర్గాలు వర్గాలు కుదింపి 56 కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది ఈ రోజు ఒకే కుటుంబం డెవలప్ అవుదని అన్ని కులాల్లో కూడా కురుబ వాల్మీకి యాదవ కుంచిటి వక్రీద వడ్డెల చాకలి రజక అన్ని కులాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే కులానికి వాళ్ళ కమ్యూనిటీకి మాత్రమే చెడ్డ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అని చెప్పుకుంటాడు ఈ రోజు దీత వాళ్ళని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గుర్తించారు దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు రెండో విడత కూడా మన రైతు భరోసా పడింది మరియు రైతు చేయత వైఎస్ఆర్ చేయత వైఎస్ఆర్ ఆసర అన్ని విధాలు కూడా ఈ మహిళలు కూడా చాలా విషయాలు గుర్తుపెట్టుకునే ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మహిళ ఐక్యత ద్వారా ప్రతి ఒక్కరికి పోతాడు మీరు కూడా క్షేత్రస్థాయిలో వారు ఆ విధంగా పోయి అందరినీ గుర్తించి బలమేదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు గోదావరి వరదలు అక్టోబర్లో కూడా వర్షాలు పడటం వల్ల కొంచెం ఇబ్బందులకి గురయ్యారు రైతు సోదరులు మనకి మొత్తం మీద 36,000 హెక్టార్లలో పంట నష్టం అనేది నమోదైంది దాంట్లో మొన్న అక్టోబర్లో మరీ ముఖ్యంగా 6,000 హెక్టార్లలో కంప్లీట్గా డ్యామేజ్
బాబురావు గారు వెనకండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ధాన్యం కొనుగోలు స్టార్ట్ అవ్వగానే మనకి ఈజీగా ఉంటుంది అక్కడ విఐఏ కానీ విహెచ్ఏ కానీ డిపార్ట్మెంటల్ స్టాఫ్ ఉంటారు మనకి మొత్తం ధాన్యం ప్రతి రైతు ప్రజా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయమన్నారు కానీ మనకి ధాన్యం 1000 మెట్రిక్ టన్ల కన్నా ఇచ్చి కౌలు ఇచ్చి మన అవ్వాలి అయ్యా నేను ఓడలేదు నా పలానా రైతున పొలం ఉంటున్నాడు కాబట్టి వాడికి ఏమైనా ఇన్పూట్ సబ్సిడీ వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకెళ్ళిన రోజే ఈ వ్యవస్థ బాగుపడుతుంది తప్ప ఎవరు మీ పొలం ఉడిచేస్తే అది సొంతం అయిపోదు 11 నెలకే పవర్ కార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు కౌలు రైతులు కదంబ నీళ్ళు పెట్టుకున్నారు ఎక్కడికే కూడా నేను ఎంత అయ్యా నేను 15 ఎకరాలు ఉడిచాను ఉరిగిపోయింది అని చెప్పాడు ఎంతో పాపం బీసీ ఎస్సీలు ఇబ్బంది పడుతూ ఉంటే నాకే బాధ వేస్తాను కాబట్టి రైతులు కూడా మనం కూడా ముందుకొచ్చి ఎవరైతే మన భూమి ఉడుస్తున్నారో అలానే అగ్రికల్చర్ ఆఫీస్ అయ్యే నా భూమి ఉడుస్తున్నాడో అది వచ్చి నేను సబ్సిడీ అతనికి ఇస్తే మన 40 రూపాయలు పెంచుతారు గతంలో 35-36 బస్తాలను మగతా 22-22 బస్తాలు 63 బస్తాలు దిగిపోయింది మళ్ళీ గత 15-16 వర్షాలు దాకా ఎంఎస్పీ రేట్ అయితే పెరిగినప్పటికీ మళ్ళీ ఈరోజు 30-32 బస్తాలు అంటే మళ్ళీ ఎకరానికి సుమారు 7-8 బస్తాలు మగతా పెరగడం జరిగింది ఎప్పుడైతే కౌలు చెప్తున్నా లాభ పడతాడో అది ఇండైరెక్ట్గా మళ్ళీ ఆ భూ యజమానికి ఆ డబ్బు రావడం జరుగుతుంది కాబట్టి మేము రోజు సమావేశాలు అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ బయట కానీ మాట్లాడుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మా కౌలు రైతు న్యాయం చేయాలంటే భూమి యజమాని సహకరించాలని కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు దాంట్లో కూడా మన మోడల్గా మన ఎక్కువ వరి సాగుండడం ఆటంకం నియోజకవర్గం అండి ఈరోజు 4 మండలాలు కూడా ఎంతో చక్కగా రైతులు అలాగే ఈ ధాన్యం రీసెర్చ్ సెంటర్ కూడా మన నియోజకవర్గంలో ఉంటుందంటే ఎప్పుడు కొత్త వంగడం వచ్చినా మన రైతులే ఇది పెనుగొండ కానీ చిన్నవారిపేట కానీ వడలు కానీ అలాగే పెరవడ మండలంలో ఉన్న గ్రామాల రైతులు ముందు వచ్చి ఆ విత్తనాన్ని పట్టుకెళ్ళి ఊడ్చి బాగా పండిందని రైతులకి దిశ తీసుకెళ్ళే కోఆపరేటివ్ ఫార్మర్స్ కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన 2014లోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కట్ట మిల్లింగ్ సిస్టమ్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం నెల్లూరులో ఈనాడులోనే ఆంధ్రజ్యోతిలోని అవకతవకలు జరిగిపోతున్నాయని ప్రతిరోజు పేపర్లో రాశారు 4 గంటలు కూడా అవకతవకలు జరుగుతున్నాయని అదే అవకతవకలు ఈరోజు గతంలో ఆ సొంత పేపర్లో ఆ ఎల్లో మీడియా ఈ నెల్లూరు జిల్లాలో ధాన్యం పుత్తూరు మీదలో దెబ్బ ఎత్తున అవినీతి జరుగుతుందని మెల్లర్స్ ఎలా చేస్తున్నారు అధికారులు ఎలా చేస్తున్నారని చెప్పి కంప్లైంట్లు పెడితే పేపర్లు రాస్తే ఇప్పుడు అదే కంప్లైంట్ని ఈరోజు తెలుగుదేశం మన ఏసీబీకి ఢిల్లీలో సిబిఐకి పెట్టారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజు పంట వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కొనేసి 15 రోజులకి అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు గతంలో అయితే మనం 6-7 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోయాం ఇప్పుడు 10 రోజులకి డబ్బు ఇచ్చేస్తున్నాడు కాబట్టి రైతులకి దీన్ని ఏదో రకంగా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఏసీబీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి కూడా పిటిషన్ పెట్టారు ఆ పిటిషన్లో సారాంశం ఏమంటే అంటే 2016, 2017, 2018 ఆ గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు ఆ నెల్లూరు జిల్లాలో అక్కడ సరైన అవగాహన ఇండస్ట్రీ మిల్లర్స్ సరైన మిల్లర్స్ లేరు అక్కడ ఎప్పుడు కూడా అది బోర్డర్ జిల్లా మూలన తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి
అది గతంలో జరిగిన అవకతవకలనే ఈరోజు వాడి పిటిషన్ పెట్టాడు ఏసీబీకి సిబిఐకి పిటిషన్ పెట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనగానే 10 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తారు ఆ కేంద్రానికి డబ్బులు రాకుండా ఎలా ఆపాలి బ్యాంకులకి డబ్బు రాకుండా ఎలా ఆపాలని దురుద్దేశంతో ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తాను మేము ఎక్కడ దాకా 320-330 పిపిసిలు మాత్రమే పెట్టేవాళ్ళం ఈసారి ప్రభుత్వ నిర్ణయం మేరకు దాదాపు 626 పిపిసి సెంటర్లు పెడుతున్నాను అంటే రైతు సోదరులు ఎక్కువ దూరం వెళ్లకుండా తమ గ్రామంలో ఉన్నటువంటి ఆర్బీకేలకు వెళ్ళి అక్కడే అతను రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిపిసి సెంటర్కు కూడా వెళ్లకుండా అతని పొలంలో నుంచే అది మనము ప్రొక్యూర్ చేసి దాన్ని మిగులు తరలించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరో తమ బళ్ళ మీదో లేకపోతే ట్రాక్టర్ల మీదో వేసుకొని పిపిసి సెంటర్కు పోయి అక్కడికి పోయిన తర్వాత ఎఫ్ఏక్యూ ప్రకారం లేదనడం కానీ లేదా మిల్లులు పోయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఏక్యూ ప్రకారం లేదు కాబట్టి మీకు పూర్తి మొత్తం ఇవ్వము అనేటువంటి పరిస్థితి ఈసారి రాదు రాకూడదు కూడా దయచేసి అటువంటి ఏమైనా వస్తే దయచేసి మా దృష్టికి తెస్తే దాన్ని మనం సర్దించడానికి ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా పెరిమంట్ర మండలం పలు గ్రామాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు పాదయాత్ర చేశారు వైఎస్ జగన్ పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెలుగులేరు ఆలమూరు బట్లమాగుటూరు బ్రహ్మణ చెరువు గ్రామాల్లో మంత్రి రంగనాథ్ రాజు పాదయాత్రగా పాల్గొన్నారు పాదయాత్రలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడారు లక్ష్మి మీకు అప్పు చెప్తాను రైలు మీరే పోసుకోండి మీరు కూడా వినండి మీరు కూడా పని చేసుకుని లాభం బాగుందా చెప్తాను మీరు చేయమంటే మిమ్మల్ని ఊరికే చేయమంటారు ఇది వరకు ఇలా బాధ ఉండేది కదండి మాట్లాడతారు మంత్రి గారు మీ ఊరికి నేను మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత రైలుకి రోడ్లు ఎంత ఇచ్చారు శాంక్షన్ చెప్పేదినామ్మాను మరి పరిమాణాత్మక నేనే చేయను అందుకే ఇప్పుడు వీళ్ళు నమ్మరు ఇంకా మిమ్మల్ని నమ్ముతాను మీకు పెట్టుబడి పెట్టి మీరు నేను ఇక్కడ వాటర్ కలిసి చేద్దాం మరి పెళ్ళైన వీడి పేరు మీద కొడుకు పేరు మీద ఇద్దరు పేరు కట్టుకోండి కట్టిస్తాను డబ్బులున్నా బ్యాంక్ లో ఆయన చెప్పిన ప్రతి పని చేశారు ఇంతవరకు ఆయన ఏనాడు పాదయాత్రలో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ఇంతవరకు అన్ని పనులు కంప్లీట్ చేశారండి ఏంటంటే మా అందరికి ప్రాణం ఇంకో పని ఉండిపోయింది కదా ఇంటి స్థలాలు ఇంటి ఇవ్వాలి కదా చంద్రబాబు గారు కోర్టుకి వెళ్ళి ఆపేస్తారు సమస్యలు అందరికీ తెలిసిందే సార్ వాళ్ళు ఇవ్వలేదని అనడానికి కూడా సరిపోండి ఎందుకంటే ఏ రోజు ఆ రోజు లైవ్ టీవీ చూస్తున్నారు అందరూ ఆడవాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్ వాళ్ళకే అర్థమవుతుంది ఇవ్వలేదని అనడానికి ఎవరూ సరిపోరండి మంచి వాళ్ళకి బాగా తెలుసారు మీకేమి వచ్చినాయేమో ఫలితాలు మీకు మీ సంఘానికి ఎంత ఉందో లోను మొత్తంగానే 440,000 అండి 440,000కి ఫస్ట్ పెడితే మాకు 4,10,850 రూపాయలు వస్తుంది ఫస్ట్ పెడతాం మా లోన్ అంత ఉంది 5 లక్షలకి 440,000 మూడు నడతలు వస్తుంది కదా ఒక్క విడితే ఇచ్చాడు వచ్చింది 120,000 ఇప్పుడు మొత్తానికి ఎక్కడ చూస్తే ఎస్సీ వెనకబడుతున్నారు అదే టైం కట్టగా ఏమీ ఎక్కువ ఇవ్వట్లేదు అది ఏమో లబ్ధి పొందడం పడుతుంది మీరు అందరూ ఎడ్యుకేట్ చేయాలి అలాగే సార్
వచ్చేటడికి సంఘానికి 10 లక్షలు అప్పు ఉంటే 2 లక్షలు అప్పు ఉంటాను టైం కట్టరు మరి అనుకున్న మార్చాలి కదా మనం అదే మరి ఉండకూడదు అలాగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసుకుని ఏదైతే పాదయాత్రలో ఆయన ఇది తెలుసుకుని ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజల అవసరాలు తెలుసుకుని మేనిఫెస్టో ద్వారా ఏర్పాటు చేసిన అన్ని లబ్ధిదారులందరికీ కూడా ఎలా లబ్ధి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పాదయాత్ర పెట్టి ముఖ్యంగా మహిళలందరినీ కూడా కలవడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా జగనన్న మాకు హామీ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ చేసి ఈరోజు 40 సంవత్సరాలు లోపున్న బీసీ ఎస్టీ మైనారిటీ మహిళలకు కానీ అలాగే అందరికీ కూడా అమ్మ ఒడి కానీ సున్నా వడ్డీ కానీ డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కానీ అన్నీ కూడా అందినాయని ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కాపు నేస్తం కూడా ఇవ్వడం జరిగింది ఈ మండలానికి వచ్చేటికి అతని నియోజకవర్గంలో ఉన్న పెనుమెంట్ర మండలానికి 66 లక్షల రూపాయలు ఈరోజు ప్రతిదానికి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అనుకుంటారు కొన్ని వర్గాలకి ఇస్తున్నారండి కానీ అన్ని వర్గాలకి అన్ని ఏదో ఒక రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఒడి అనేది కులం లేదు ఏ కులంలో ఉన్నా ఏ మతం ఉన్నా ఏ పార్టీ ఉన్నా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అలాగే బీసీలు ఎప్పుడు కూడా కులం ఉందా అని కూడా మనకు తెలియదు కొన్ని కులాలు ఆ కులాలందరినీ కూడా 156 కులాలు ఏకం చేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీరే మీ కులాన్ని మీరు పరిపాలించుకోండి అని ఒక చైర్మన్ 12 మంది డైరెక్టర్లు ఇచ్చి నిధులు కూడా కార్పొరేషన్కి ఇచ్చి రాజకీయ చైతన్యం తీసుకురావడం ఎందుకంటే కొన్ని కులాల వాళ్ళు చిన్న మరీ 20 వేలు 15 వేలు మంది 30 లక్షల లోపు ఉన్న కమ్యూనిటీలు కూడా ఉన్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు అవ్వలేమని ఇప్పటికే నిత్యా పండగ కానీ మీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ తయారు చేస్తానని చెప్పిన రాజకీయ నాయకులుగా తయారు చేస్తానని మీ కార్పొరేషన్ పెట్టి ఇవ్వడం జరిగింది నిన్న ఈరోజు 2వ రోజు కూడా నేను పాదయాత్ర పాల్గొంటే పెద్ద ఎత్తున మహిళా సోదరు మనందరూ కూడా చెప్తాం ఇప్పటికే గ్రామాల్లో సచివాలయాలు కానీ ఆర్బీకే కేంద్రాలు కానీ హెల్త్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ఈరోజు తిరిగినప్పుడు గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను ఈ ఎస్సీ కాలనీని కూడా పూర్తి స్థాయిలో నేను అప్పుడు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఇక్కడ ఒక రోడ్డు కూడా లేదు అలాంటిది పూర్తి స్థాయిలో అప్పుడే నేను ఉండగానే సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది డ్రైన్ కట్టడం జరిగింది మిగిలిన డ్రైన్లు కూడా ఉన్న మరి స్వాభిమానులు అందరూ కూడా చెప్పారు అవి కూడా ఒక 6 నెలల పూర్తి చేయటం అలాగే ఎవరైతే ఇంకా ఇళ్ళు ఈ కాలనీ యాక్చువల్గా 78లో ఇందిరమ్మ కాలనీ అప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన కాలనీ ఇంకా శిథిరావస్థలు వచ్చిన ఇళ్ళు ఉన్న అన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి అందరినీ కూడా ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమం ఇంకా జయప్రదం చేయమని కోరుతాం నరసాపురం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 9 నుండి 11వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ విధానాలని శ్రీనాథపురం మండలం జరిగే ప్రచార యాత్రలను జయప్రదం చేయండి ప్రచార యాత్రలను సిపిఎం పార్టీ ప్రచార యాత్రలను జయప్రదం చేయండి ప్రచార యాత్రలను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజాక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజాక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర